హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎడ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాము. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. కరెంటు బిల్లులపై ఊహించని షాక్. విద్యుత్ బిల్లు కాస్త ఆలస్యమైతే విద్యుత్ అధికారులు ఫీజులు తీసుకొని వెళుతున్న సంఘటన బుచ్చిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంటుంది. స్థానికంగా గాంధీనగర్, రామకృష్ణనగర్ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేదలు ఇక్కడ రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితిలో ఉంటారు. లక్షల రూపాయలు బకాయిలు ఉన్న వారి మీద విద్యుత్ అధికారుల వారి జులుము చూపించకుండా పేదలపై ప్రభావం చూపిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున బిల్లు కట్టడం ఆలస్యమైతే స్తంభంలో వైర్లు కట్ చేయడం లేదంటే ఫీజులు తీసుకువెళ్తూ ఉన్నారన్నమాట. ఆవేదనతో అయితే లబ్ధిదారులు ఉంటున్నారు. విద్యుత్ అధికారులు ఒంటెత్తు పోకడపై అంటే స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, పంచాయతీలు ఇప్పటికీ లక్షల్లో బకాయిలున్నా వాటికి ఎందుకు విద్యుత్ కట్ చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి పేదలకు వెసులుబాటు కల్పించాలని ప్రజల ప్రభుత్వాన్ని అయితే కోరుకుంటున్నారన్నమాట. ఎందుకంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే కరెంటు బిల్లు టైం దాటిందంటే పెనాల్టీలే కాదు, సో ఫీజులు కూడా కట్ చేసేస్తున్నారన్నమాట. ఫీజులు టైంలో కట్టకపోతేనే, సో ఈ విధంగా ఏపీలో జరుగుతుంది కాబట్టి ఏపీ ప్రజలందరూ కూడా సో ప్రభుత్వానికి అయితే విన్నవించుకుంటున్నారు, కొంత కనికరించాలని చెప్పేసి, లేకపోతే కష్టం అని చెప్పేసి అంటున్నారన్నమాట. సో ఇది ప్రజెంట్ ఏపీలో కరెంటు వినియోగదారులకు ఇది ఒక ఊహించిన షాక్ అని చెప్పుకోవాలి. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది.